తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఈరోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కంసాలిపాలెం గ్రామంలో ఊరి చివర ఉన్న చెరువు వద్ద వేప చెట్టు నుండి పాలు కారడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ గ్రామానికి ఇది శుభ పరిణామమని మహిళలు వేప చెట్టుకు పూజలు నిర్వహించారు. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమైందని, ఈ విధంగా వేప చెట్టుకు పాలు రావడం మా గ్రామంలో జరగటం పట్ల వారు శుభ పరిణామంగా భావిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. చెప్తున్నాయండి. అక్కడ రావి చెట్టు కూడా వేప చెట్టు ఉంది, విగ్రహాలు వేప చెట్టు వచ్చిపోయింది అనుకుంటా. నా పేరు ఎర్ర తాతారావు, మాది కంసాలపాలెం గ్రామం. ఈరోజు మా గ్రామంలో ఒక వింత అయితే జరిగింది. ఇదివరకు రమణ గారు కార్యజ్ఞానంలో చెప్పినట్టుగా మా గ్రామంలో యాప చెట్టు పాలు కరగడం అనేది ఈరోజు చూడటం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల కానించి మా ఊళ్ళో ఉన్న చెరువు గట్టు దగ్గర ఈ యాప చెట్టుకి పాలు కరగడం జరిగింది. మరి ఇది ఈరోజున రథసప్తమి రోజుని ఇంత మంచి కార్యక్రమం జరగడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. అలాగే గ్రామస్తులు అందరూ కూడా వచ్చి, మహిళలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ యాప చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి ఈ యొక్క ఇంతని అందరూ కూడా మహా అద్భుతంగా భావించి మహా శుభ పరిణామంగా అందరూ కూడా పూజలు యోగాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ అంతా బాగా జరిగింది. అలాగే గ్రామాలన్నింటికీ మేలు జరగాలని అందరూ కోరుకుంటున్నారు.